పరిపాలన రాజధాని వైజాగ్ తీసుకెళ్లే ప్రయత్నం వేగంగా చేస్తున్నారు, మళ్ళీ ఆపుతున్నారు, దాని మీద ఏమనుకుంటారు? అన్ని చెత్త పనులే కదా, ఏదైనా ఒక మంచి పని ఉందా? సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. నువ్వు పోవాలనుకున్నావు, వెళ్తావు, ఎవడైనా ఒప్పుకుంటాడంటే 500 కోట్ల రూపాయలు ఋషికొండలో మీ తాత జాగీర్, అది నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. టూరిజం పేరుతో 500 కోట్లు పెట్టి ఒక బంగ్లా కడతావా నువ్వు? బాధ్యత ఉందా నీకు? 500 కోట్లు ఏంటి, ఓ టూరిజం ఏంటి, హోటల్ కడితే ఎంత ఎంత అవుతుంది? 500 కోట్ల రూపాయలు రోజుకు రెంట్ ఎంత కట్టాలా? అది రెంట్కి ఇవ్వాలంటే కట్టాలి కదా. టూరిస్టులు ఎవడొచ్చినా 500 కోట్ల రూపాయలు ఒక బంగాళాకు పెట్టి టూరిస్టులు వస్తారా? అంటే అంత అంటే ఒక్కొక్కడు వచ్చి దినానికి ఎంత కట్టాలి? 1 కోటికి కూడా కాదు, ఇంకా ఎక్కువ కట్టాలి. 500 వడ్డీ సంవత్సరానికి 89 కోట్లు వడ్డీని మళ్ళీ తిరిగి పే చేయాలి. అంటే దినానికి ఒక కోటి రూపాయలు ఆ ప్రాంతాలు తిరిగి దానికి పే చేయాలి, లేకుంటే 50 లక్షలు పే చేయాలి. అంటే ఇంత విన్యాసాలు, ఇంత అడ్డగోలుగా ఋషికొండలో కొండను కొట్టేసి, ఇంతవరకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పినా కోట్లు చెప్పినా వినకుండా ముందుకు పోతున్నా, అంటే ఎంత ఉన్మాదం అండి ఇది? అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదా? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవా? అధికారం ఉండి ముఖ్యమంత్రి అయితే నీ ఇష్టప్రకారం చేసేస్తావా? వేరే వాళ్ళు పోతే జైలు పెట్టేస్తానంటావా? లేకుంటే పోలీసు నేను పోతే రానిలేదు, జనసేన పోతే రానిలేదు, సిపిఐ పోతే ఎవరు పోయినా దారిలో కూడా రానియకుండా చేశారు. రానియకుండా చేసి అడ్డంగా ఇష్టానుసారంగా కొండలతో వేసే పరిస్థితికి వచ్చారు. అదే మామూలు వ్యక్తి జైల్లో పెట్టరా? ముఖ్యమంత్రిగా ఉంటే గొప్ప, చట్టం ముఖ్యమంత్రికి వర్తించదా? ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే రాష్ట్ర ప్రజానీకం ఓటేసి నిస్సహాయులుగా మారిపోతే ఇలాంటి దుర్మార్గులు కొండలు దోతారు, పవిత్రమైనటువంటి ఋషికొండ లాంటి కొండలు కూడా దోవేసి ఇష్టానుసారంగా చేస్తారు. ఇది దీనికంతటికి విరుగుడు మాత్రం ఒకటే, ప్రజా చైతన్యం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు, రాజకీయ పార్టీలు పెట్టడానికి కాదు, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు వచ్చి మరి చేస్తున్నారు. మేము ఒకప్పుడు పోరాడేది ఒక హోందాగా ఉండేది, ఇష్యూస్ మీద పోరాడాం, సిద్ధాంతాల పైన పోరాడాం, సమస్యల పైన పోరాడాం, ఫెయిల్యూర్స్ పైన పోరాడాం. ఇది ఎక్కడికి పోవాలి? ఋషికొండ పైన కూడా కట్టారు ఇది తప్పు అని చెప్పించుకునే పరిస్థితికి వస్తే ఏమనాలి వెళ్ళి? ఇలాంటి చాలా దారుణం కాదు, సాధ్యం అవుతుందా? ఎట్లా అవుతుంది? నేనున్న క్లారిటీ కదా అడుగుతున్నావు, మాట్లాడుతున్నావు. 3 నెలలో నువ్వు ఇంటికి పోతున్నావు, నువ్వేమడుగుతున్నావు? ప్రభుత్వం మార్చడానికి అవకాశం లేదని అడుగుతున్నావు, ప్రభుత్వానికి అధికారం లేదని అడుగుతున్నావు. ప్రభుత్వం అనేది ఒక ఆబ్లిగేషన్స్, గత ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒక కామన్ మ్యాన్, 2 వ్యక్తులపైన అగ్రిమెంట్ జరిగితే వైలేట్ చేస్తావు ఏకపక్షంగా? నువ్వు చేయలేరు కదా. నీ ఆస్తి ఇస్తానంట 10 లక్షలు డబ్బులు తీసుకుంటావు, లేకుంటే రాసి ఇస్తావు, మళ్ళా వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేసి రేటు పెరిగిందంటే ఇస్తారా నీకు? మరి అదే కదా జరిగింది ఇక్కడ. ఎట్లా పోతావు నువ్వు? అంటే ఎవరిని బెదిరిస్తావు, ఎవరిని మొబ్బి పెడతావు? ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజల్లో చైతన్యం లేనంత వరకు మోసం చేస్తూ ఉంటారు. రేపు వాళ్ళు కూడా చైతన్యం లేదని నేను చెప్పను, వాచ్ చేస్తున్నారు, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు, బాగా కాల్చి వాత పెడతారు, చూడబోతారు మీరు. థ్యాంక్ యూ.